వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లూరు మండలం సుగ్గునలంక గ్రామంలో గ్యాస్ బండ పేలి ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో నుంచి గ్యాస్ లీక్ అయ్యి పొగలు రావడంతో గ్రామస్తులు కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న వృద్ధులు సుగ్గునశ్రీ రంగనాయకులు బయటికి రాగానే గ్యాస్ బండ పేలి ఇల్లు దగ్ధమైంది. ఇల్లు మొత్తం కాలిపోవడంతో దాచుకున్న డబ్బులు వస్తువులు మొత్తం పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకొని సిఐ పసుపులేటి రామకృష్ణ మానవత్వం చాటుకున్నారు. ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన వృద్ధులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధురాలు మాట్లాడుతూ నీళ్లు కాసుకోవడానికి పొయ్య వెలిగించాడు. ఇంట్లో గ్యాస్ లీక్ అయిన విషయం తెలియక ఇంట్లోనే ముసలాయన ఉండడంతో ఇరుగు పొరుగు వారు ఇంట్లో పొగలు వస్తున్నాయని కేకలు వేయడంతో బయటికి పరిగెత్తాడు. బయటికి రాగానే గ్యాస్ పేలి చుట్టుపక్కల గడ్డి వాములపై పడటంతో గ్రామస్తులు వచ్చి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గ్యాస్ లీక్ అవుతున్నది చూసుకోలేదు ఆయన, చూసుకోకుండా అవి రెడ్డు కొట్టింది. ఇంట్లో ఉండడం అంటే తప్పుడు మొదలండి. వాళ్ళు కాకపోతే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నేను వచ్చి అట్ట బయటకు వచ్చి నుంచున్నాను. గ్యాస్ పెట్టిపోయింది. గ్యాస్ పడుతున్నా బాగుండేది ఆ ఇంటి మీద పడ్డ ఇక వాళ్ళు వచ్చి ఆరుపుతున్నారు. ఇదేనా ఇంటి ఆయన ఏడెలిగించి అక్కడ గ్యాస్ లీక్ అయిందని చూసుకోవాలి. ఆయన అప్పుడు వాళ్ళందరికీ ఆగట్టి బయటకు వచ్చాడు. మొసలు ఆయన ఇంట ఏమంటుకోలేదు. కణువాతో బయటకు వచ్చాడు. కట్టుకుని కూడా వద్దా చక్కగా లేదు. చక్క ఇడిచి నీళ్లు పెట్టుకున్నాను. నీళ్లు పెట్టుకున్నాడు పొయ్యి మీద. గ్యాస్ ఎలిగి అసలు అప్పుడు గడ ఎలిగిపోతే అప్పుడు మరి ఇంట ఆవిడ ఎట్టన్న వాటిని ఇంట్లో కొట్టిందో ఏమో మాకేం తెలియదు. ఇక ఆలీళ్ళు కాగేత అప్పుడు బయటకు వచ్చాడు ఆయన. ఈ తలేదంతా కౌరుకుపోయిన ఇంటికి ఈ చెయ్యి ఒక్కర కమిలింది. బయటకు వచ్చాడు. పేలినప్పుడు బయటకు వచ్చేసాడు. అందరూ లోపల రాలేదు. బయటకు వచ్చాడు. బయటకు రాగానే పేలింది. పేలి అప్పుడు వామ్ మీద అటు మీద చాటు మీద పడ్డి అన్ని ఉన్నాయి. ఏం తీసుకోవాలి అన్ని ఉన్నాయి. పట్టణంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ సేవలు కొనసాగుతున్నాయి. 538వ రోజు కన్నెగంటి వేణుప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు కన్నెగంటి శివలక్ష్మి కుమారి ఆంజనేయులు అన్న క్యాంటీన్ నందు పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అధికారంలో ఉండగా 5 రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు ఎంతోమంది పేదలకు ఒక వరంగా ఒక దేవాలయంగా ప్రభువుల్ని. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఆ అన్న క్యాంటీన్లు గాలికి వదిలేయటం చూసి చలించిపోయిన మన తెలుగుదేశం మొత్తం అందరూ తెలుగుదేశం ఇన్ఛార్జీలు అందరూ కలిసి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెనాల్లో రోజు 2 అన్న క్యాంటీన్ల ద్వారా రోజు కొన్ని 100ల మంది ఆకలి తీరుస్తూ ప్రజలందరికీ ఎంతో సేవ చేస్తున్నారు. ముఖ్యంగా పేదలు బడుగు బలహీన వర్గాలు రోజువారి కూలీలు ఎంతోమంది అన్న క్యాంటీన్లో భోంచేసి సంతోషంగా హ్యాపీగా వాళ్ళకు రోజుకు 100 రూపాయలు మిగిలినాయని సంతోషపడుతున్నారు. దానిలో భాగంగా ఎంతోమంది దాతలు కూడా ఈ అన్న క్యాంటీన్లకి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇవాళ దాతలు కన్నెగంటి వేణుప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు కన్నెగంటి శివలక్ష్మి కుమారి కన్నెగంటి ఆంజనేయులు గారు ఈరోజు అన్నదానానికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారిని వారి కుటుంబాన్ని అందరూ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ. పోలీస్ వృత్తి కత్తి మీద సాము లాంటిది. నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తే తగిన గుర్తింపు ఉంటుందని తెనాలి 3 టౌన్ 2 టౌన్ సిఐలు సనిపోయిన రమేష్ అద్దంకి సుధాకర్ అన్నారు.
స్టేషన్లో ఎస్ఐగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వాకా రామకోటేశ్వరరావు అభినందన కార్యక్రమం గురువారం నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ తనకు అప్పగించిన విధులను అంకుటిత దీక్షతో చేసేవారని గుర్తు చేశారు. సమయ పాలనలో రాజీ పడే మనస్తత్వం కాదని, సమయం కంటే ముందే విధుల్లో ఉండేవారని తెలిపారు. కష్టమైన పని అయినా విధుల్లో ఇష్టంగా ఉండేవారని తెలిపారు. జూనియర్లకు తరచూ సలహాలు ఇస్తూ వారి వృత్తిలో భాగస్వాములను చేసేవారని వివరించారు. వ్యక్తిగా అనేక మందికి తన వంతు సాయం చేయడంలో ముందు ఉండేవారని తెలిపారు. ఆయన ఉద్యోగ విరమణ చేసినా ఎప్పటికీ పోలీసే అని కొనియాడారు. 40 ఏళ్లుగా పోలీస్ శాఖలో రిమార్క్ లేకుండా పనిచేయడం వృత్తిపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఆయన శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 3 టౌన్ ఎస్ఐలు వెంకటేశ్వరరావు, ఎన్ ప్రకాశ్రావు, ఏఎస్ఐలు దేవప్రసాద్, రమేష్ బాబు, షేక్ హైదర్ అలీ తదితరులు పాల్గొన్నారు. మూలాలు మరవని మహనీయులు ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు వడ్లమూడి అందరికీ ఆదర్శమని సినీ మాటల రచయిత కళల కానాచి వ్యవస్థాపకులు బుర్రా సాయిమాధవ్ అన్నారు. ఆర్సన్ జిల్లా సంఘం కళల కానాచి తెనాలివారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కవిరాజా పార్క్ లో నిర్వహించిన అభ్యుదయ సాహిత్యోద్యమ నిర్మాత తుమ్మల వెంకటామయ్య 2022 సాహితీ పురస్కార ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి ఆర్సన్ జిల్లా సమితి అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. ఆర్సన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ ఆర్ బాబు వడ్లమూడికి తుమ్మల వెంకటరామయ్య సాహితీ పురస్కారం ప్రదానం చేయటం సముచితమన్నారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, అరసన్ తెనాలి అధ్యక్షులు కన్నపత్తి బెన్హర్, అయినాల మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం డాక్టర్ ఆర్ బాబుకు వెంకటరామయ్య సాహితీ పురస్కారం ప్రదానం చేసి జ్ఞాపికను, అభ్యుదయ పుస్తకాలను అందించి సత్కరించారు. తుమ్మల వెంకటరామయ్య గారి పురస్కారానికి నన్ను ఎంచుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఎప్పుడు ఊహించలేదు ఇలాంటి పురస్కారం నాకు జరుగుతుందని. ఈరోజు మొట్టమొదటిసారిగా తుమ్మల వెంకటరామయ్య గారి గురించి విన్నాను. ఇప్పటి నుంచి వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీ దగ్గర వారికి సంబంధించింది రికార్డులు కానీ ఏమన్నా ఉంటే నాకు ఇస్తే నేను వాటిని పాటించడం కానీ, లేకపోతే మరొక విధంగా మార్చడం కానీ ఆకర్షణీయంగా ఉండేటందుకు 4% నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి నేను మీరు అందరినీ ప్రార్థిస్తున్నాను. తుమ్మల వెంకటరామయ్య గారి సాహితీ పురస్కారాన్ని బాబువారు వడ్లమూడి గారికి, ఆయన ప్రవాస భారతీయులు, తెనాలి బుద్ధుబిడ్డ, అద్భుతం, ఎంతో సాహిత్య సేవ ఆయన చేయటం జరిగింది. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, స్వయంగా మంచి రచయిత. సో నిస్వార్థమైన ఆయన నిస్వార్థంగా ఆయన చేసినటువంటి సాహితీ సేవని దృష్టిలో ఉంచుకొని అరసం అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా, ఇంకా కడల కాణాచి తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో తుమ్మల వెంకటరామయ్య గారి సాహితీ పురస్కారాన్ని బాబువారు వడ్లమూడి గారికి ఇవ్వటం జరిగింది. ఈ అవార్డు ఇలాగే 10 సంవత్సరం ఇస్తూ ఉంటాం. మహానుభావుల్ని ఎంచుకుని సెలెక్ట్ చేసి అభ్యుదయ రచయితల సంఘం తరఫున ఈ అవార్డు ఇవ్వటం జరుగుతూ ఉంది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సుందర తెనాలికి పట్టణ ప్రజలు తమ వంతు సహకారం అందించాలి, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెల్లడి. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.